న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా ఆనపత్తి నియోజకవర్గం బిక్కువోలు మండలం బలభద్రపురం గ్రామంలో రెడ్డి సంఘం వారు కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా పేదలు అనాథులకు భోజన వసతి కల్పించడం జరిగింది. రెడ్డి సంఘం ప్రెసిడెంట్ సబ్బెల్ల రామారెడ్డి సభ్యులు తెలిపారు. లాక్డౌన్ తీసే వరకు ప్రతిరోజు ఇలాగే భోజనాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దాతలు ఈ మంచి కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ అధ్యక్షులు నల్లమిల్లి వెంకటరెడ్డి, గ్రామ నాయకులు, రెడ్డి సంఘం సభ్యులు, పంచాయతీ వీవో మరియు యువకులు పాల్గొన్నారు. మరమూరు రెడ్డి సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజున మా సంఘం సభ్యులందరూ కలిసి గ్రామంలో ఉన్నటువంటి కరోనా దీనివల్ల చాలామందికి ఈ భోజన వసతి లేని కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన గ్రామ వాలంటీర్ల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని వాళ్ళ ఇష్టంతో తయారు చేసి వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసి స్వయంగా మా సభ్యులు తీసుకెళ్లి వాళ్ళకి ఈ భోజనాన్ని అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిస్టు నిన్న వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రేపటి నుంచి రెగ్యులర్గా దీన్ని కంటిన్యూ చేస్తూ మా సభ్యులు ప్లస్ గ్రామస్తుల సహాయ సహకారాలతో దీన్ని ఈ లాక్డౌన్ అంతకాలం కూడా కంటిన్యూ చేసి ఎవరికి కూడా గ్రామంలో ఆకలితో ఉండే ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక మంచి అభిప్రాయంతో సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాను. దీనికి గ్రామస్తులు, సంఘం సభ్యులు అందరూ కూడా సహకారాలు అందించాలని కోరుకుంటూ దీన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. సోదర సోదరిమణులకు హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే కరోనా వ్యాధి రావటం వల్ల మన గ్రామంలో చాలామంది భోజనానికి ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ కూలి పనులు లేకుండా ఈ లాక్డౌన్ రావటం వల్ల కూలి పని అనేది లేకుండా ఉండటం వల్ల లేబర్కి చాలామంది భోజనానికి ఇబ్బంది పడతారని చెప్పేసి మన రెడ్డి సంఘం సభ్యులందరూ ఏకమయ్యి గ్రామ పెద్దల సహకారంతో అలా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకారంతో ఈ యొక్క భోజన కార్యక్రమం జరిపించాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగిందండి. ఆ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మన నల్లమిల్లి వెంకటరెడ్డి గారు రావడం, అలాగే మన పంచాయతీ ఆఫీసర్ గారు మూర్తి గారు రావడం జరిగిందండి. వాళ్ళ చేతుల మీదుగా మరియు మన గ్రామ పెద్దల సహకారంతో సంఘం సభ్యులు అందరం కలిపి ఈ యొక్క భోజన కార్యక్రమం ఏర్పాటు చేసామండి. ఈ యొక్క భోజన కార్యక్రమం ప్రతి ఇంటికి పట్టుకెళ్లి బాగా పేదవారు భోజనానికి ఇబ్బంది పడే ప్రతి కుటుంబానికి ఈ యొక్క భోజన ప్యాకెట్లు తీసుకెళ్లి అందించాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. ఈ యొక్క కార్యక్రమంలో మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి భోజనానికి ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే ఇంకా మాకు తెలియజేసి చేసినట్టయితే అందరికి కూడా భోజనాలు ఈ యొక్క లాక్డౌన్ ఉన్నంత కాలం 14 తారీఖు వరకు కూడా ఈ భోజనాలు కంటిన్యూ చేస్తామండి. మీ అందరి ముందు మరొకసారి ఈ విషయానికి ఎవరైనా సహకరించాలంటే మా సంఘానికి మా సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేస్తే మీ సహకారంతో, అలాగే ఒకవేళ ఏదైనా మీ యొక్క శుభకార్యం ఏదైనా ఉంటే ఒక రోజున మీరు పెట్టే ఉద్దేశం ఉంటే కూడా మాకు తెలియపరచండి. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీ అందరి పేరు మీద అలాగే గ్రామందరూ ప్రతి ఒక్కరి సహకారంతో జరిగిందని చెప్పేసి మీ అందరి ముందు తెలియజేయడం జరుగుతుంది. జై జై రోజులు కూడా నువ్వు భోజనానికి ఇబ్బంది పడక్కర్లేదు ఏమా, కరోనా ఉన్నంత కాలం కూడా మా కూరలు పట్టుకుని డైలీ ఇదే టైం భోజనం అప్పచెప్తా.
ఇచ్చండి మా ఇచ్చండి వీడియో అమ్మా ఈ 14వ తారీఖు వరకు కూడా మరి ఖచ్చితంగా మీకు తయారీ.